గత నెల రంగంపేట మండలం సుభద్రపేట గ్రామానికి చెందిన ఏలూరు శ్రీనివాస్ హత్య అందరికీ తెలిసిందే. అయితే ఏలూరు శ్రీనివాస్ కుటుంబ సభ్యులు డబ్బులు తీసుకుని ఈ కేసును రాజి కుదుర్చుకున్నారన్న వార్తలను కుటుంబ సభ్యులు ఖండించారు. ఇందులో ఎంత మాత్రం నిజం లేదని శ్రీనివాస్ను హత్య చేసిన నిందితులకు కఠిన శిక్ష పడాలని వారు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ అభివృద్ధి సంస్థ జిల్లా చైర్మన్ గారు కొండపల్లి దుర్గారావు మాట్లాడుతూ హత్య చేసిన వారికి శిక్ష పడాలని దయచేసి ఏలూరు శ్రీనివాస్ మీద తప్పుడు ప్రచారం మానుకోవాలని లేదంటే ప్రచారం చేసిన వాళ్ళు చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారని ఆయన తెలిపారు. అలాగే శ్రీనివాస్ భార్యకు ప్రభుత్వం తరపు నుంచి ఉద్యోగం ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. సాధనాల ధర్మరాజు గారు వాళ్ళ అబ్బాయి ఇద్దరు కలిపి ఏరన్న ఇద్దరు కలిపి చాకుతో మెడ కోసేసి గుండెల్లో పొడిచేసి కర్రలుచుకుని కొట్టేసి అతి దారుణంగా చంపేశారండి. నడి రోడ్డు మీద సోదరుపేట నాలుగు రోడ్డు సెంటర్లో చంపేశారు. ఎవరు పట్టించుకోలేదండి. కానీ ఎవరన్నా ఇప్పుడు అడుగుతుంటే ఏం చూడలేదని చెప్తున్నారు మాకు. మా అత్తగారు మా అబ్బాయి నేను ఆయన ద్వారా మేము బతకాలి. అలాంటిది ఆయన లేకుండా అయిపోయింది. ఆ బాబు డాడీ డాడీ అని ఏడుస్తుంటే మాకు కొంచెం న్యాయం జరగాలి. బయట ఉన్న వాళ్ళు కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారు. వాళ్ళ నుంచి మాకు రక్షణ కావాలి. మాకు న్యాయం జరిగేలా కఠిన శిక్ష పడాలి. అయితే అన్ని సంవత్సరాలు అందులోనే ఉండాలి. మాకు మళ్ళీ పైగా వాళ్ళు చంపేసింది కాకుండా మేము డబ్బులు తీసుకున్నాం పొలం తీసుకున్నాం అని ప్రచారం చేస్తున్నారంట. మేము అలాంటిది ఏం మాకు వద్దు. మనిషి కావాలి. మనిషిని ఇస్తారా పొలం డబ్బు? మాకెందుకు? ఆ బాబుకు డాడీని ఇస్తారా? ఇవ్వలేరు కదా. మాకు పొలం వద్దు, శిక్ష కావాలి. అది బయటకు రాకుండా ఉంటే చాలా అంతే. ప్రభుత్వాన్ని ఇంతకు మించి ఏం కోరుకోవట్లేదు. వాళ్ళ డబ్బు కానివ్వండి, మాకు ఏ రకంగా సరే కానీ ఇలాగా వాళ్ళ అన్న ఏదో మాట్లాడుతున్నాడో, ఒకవేళ మనం డబ్బు ఇచ్చేస్తే సంపూర్తి అయిపోద్దామో అనుకుని ఎవరు వచ్చినా సరే కానీ మేము ఆస్తులు తీసుకోము, వాళ్ళ డబ్బు తీసుకోము. వాళ్ళది ఏమీ వద్దండి. నా తమ్ముడిది అయితే మాత్రం అందులోనే ఎప్పుడు కూడా జీవితాంతకాలం అందులోనే శిక్ష అనుభవించి ఎన్ని రోజులైనా సరే కానీ కొన్ని ఒకవేళ నేను ఇంకా నా తమ్ముడు చచ్చిపోను, నా తమ్ముడు తోలిగా నేను ఇంకా పోలీసు చేయగలదునండి. అందులో నేను ఆయన డబ్బుకు వచ్చైనా సరే కానీ జీవితాంతకాలం ఆయన అందులోనే ఉండాలి. వాళ్ళు అందులోనే ఉండి నా తమ్ముని చంపిన వాళ్ళు ఆ జీవితం అంత శిక్ష అంతా అందులోనే అనుగించాలి. మొత్తం శిక్ష అంతా అందులోనే అనుగించాలి. వాళ్ళ ముగ్గురు వాళ్ళ వెనకాల వాళ్ళు ఇంకా నాకు వాళ్ళు ఇంకా వెనకాలని తీసుకెళ్ళి కూడా పెడితే అండి నాకు ఇంకా బాగుంటుందండి. నేను అదే కోరుకుంటున్నానండి ఎక్కువగా. నేను కోరుకుండేది అదేనండి. శిక్ష అయితే అందులోనే అనుమతించలేండి. అలా వాళ్ళు ఏం వద్దండి నాకండి. నా తమ్ముడి ద్వారా ఇంకా నేను పదో పరకం ఇంకా ఖర్చు పెట్టినాకైనా చూస్తాను కానీ నేను రెండో దానికి నేను అసలు ఆచరించమండి. వాళ్ళ డబ్బు వద్దండి, వాళ్ళ ఆస్తులు వద్దండి మాకండి. ఆ శిక్ష కావాలండి మాకండి. ఆ శిక్ష అనుమతించాలండి. ఆ శిక్ష అనుమతించాలండి మాకండి. వాళ్ళది ఏమి మేము తీసుకోలేదండి. ఒక రూపాయి మేము తీసుకోలేదండి. కనీసం మాకేమి వచ్చి కూడా ఏమి మేము తీసుకోనో కూడా అండి. వాళ్ళు వచ్చి తీసుకోమన్నా మేమే తీసుకోమండి. ఇది వెనకాల ఇంకానండి ఆ తరణరాజ్ కొడుకు ఒకడున్నాడండి, ఇంకొకడు ఒకడున్నాడండి. ఆయన్ని కూడా మీరు అరెస్ట్ చేయాలండి. నేను అదే కోరుకుంటున్నానండి. ఆయన కూడా పూసల అన్నవా బాబోజీ అని, పూసల బాబోజీ అని, పూసల బాబోజీ అని వెంకటేశ్వరుడిని, వెంకటేశ్వరుని వాళ్ళని కూడా తీసుకెళ్లి మీరు అరెస్ట్ చేయాలండి. అయితే లేవండి. ఫస్ట్ మా కేసు పెట్టేటప్పుడు అండి, తర్వాత మా అమ్మగారు మా మరదల గారు నేను తర్వాత వెళ్ళిన తర్వాత అండి విలాకోళ్ళు అందరూ ఉన్నారండి అని నేను చెప్పిన తర్వాత అండి అప్పుడు మన ఇంటికి ఒక పోలీస్ ఆయన వచ్చండి. అప్పుడు ఎఫ్ఐఆర్ రాసుకున్న తర్వాత అప్పుడు తీసుకెళ్లి అరెస్ట్ చేశారండి. ముందరైతే ఇద్దరు మా బాబాయ్ అని వాళ్ళు తెలియకండి వాళ్ళు పెట్టేశారండి. నా కూడా ఇంకొక ఆయన ఆ కూడా ఉన్న ఆయన కేత వెంకటేశ్వరరావు అని ఆయన పెట్టేశారండి. అయితే అప్పుడు మేము లేవండి ఆ సంతకాలు పెట్టేటప్పుడు అండి. అయితే ఇప్పుడు అయితే మాత్రం వీళ్ళని కూడా తీసుకెళ్లి అరెస్ట్ చేయాలండి. ఇప్పుడండి బాబుకి అన్యాయం అయిపోయిందండి. బాబుకి అన్యాయం అయిపోయిందండి. ఇంకా ఎలాగైపోయాడంటే అలాగైపోయాడండి. కుర్రోడు బెంగ పెట్టుకునేండి. ఈ కుర్రోడు నా డాడీ కావాలి, నా డాడీ కావాలని రోజు ఉన్న పెద్దనా నా డాడీ ఏడు అన్నాడండి. నేను ఏం చెప్పనండి. మీ డాడీని ఎవరు తెచ్చిస్తారండి ఇప్పుడండి? వీళ్ళు చంపేసిన వాళ్ళు ఏమన్నా తెచ్చిచ్చి లేకుంటే చెప్పమని అన్నాకండి. వీళ్ళు తెచ్చేసిన వాళ్ళు తీసుకుంటాం.